నిత్యము కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటిదే శ్రీనివాస దివ్యానుగ్రహం. ఈ హోమం ఈ రోజు కూడా నిరంతరాయంగా అంటే ప్రతిరోజు చెయ్యాలి ఒక సంకల్పంతో ఈ రోజు స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం భక్తులందరూ కూడా పాల్గొని జరుపుకుంటూ ఉన్నారు. ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంట్లో సుమారు శాస్త్రం ఏమి చెప్తుందంటే 6 నెలలకి ఒకసారి ప్రతి యొక్క మానవుడైనటువంటి వారి యొక్క గృహంలో 6 నెలలకి ఒకసారి యజ్ఞం చేయించుకోవాలి. అంటే భగవంతునికి సంబంధించినటువంటిది యజ్ఞం అనేటువంటిది చేయించుకోవాలి శాస్త్రం చెప్తూ ఉంది. కానీ కొందరికి సమయం కలిసి రాదు, ఏదో ఒక పని అడ్డుపడుతూ ఉంటుంది. కొందరికి విత్తం అంటే డబ్బు సాధించకుండా ఏదో కొన్ని సమస్యలు రావడం వల్ల వాళ్ళ దగ్గర అంత డబ్బు లేకుండా ఏదో కొన్ని రకరకాల సమస్యల ద్వారా కొందరు చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అది ఆలోచించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి ఒక్క భక్తులు కూడా యజ్ఞం అనేటువంటి దాంట్లో పాల్గొనాలి, స్వామి వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ప్రతి ఒక్కరూ పొందాలని ఒక సంకల్పం చేసుకొని ఒక్కొక్క భక్తుడికి కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే దాంట్లో ఈ యొక్క యజ్ఞం చేయించుకోవాలని దేవస్థానం వారు సంకల్పించుతారు. ఇదే యజ్ఞము మీ ఇంట్లో చేసుకోవాలంటే దాదాపుగా 60,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత ఎందుకుంటుంది స్వామి అని అంటే ఇక్కడ స్వామి వారికి ఉత్సవ గ్రహాలు తెచ్చుకోవాలి, వాటికి తగినట్టుగా ఆభరణాలు చేయాలి అది తెచ్చుకోవాలి, దానికి తగ్గట్టుగా మాలలు తెచ్చుకోవాలి, ఈ యొక్క భూమకుండం అనేటువంటిది వేసుకోవాలి, వాటికి ఇలాగ సంబంధించినటువంటి పూలు వేసుకోవాలి, కుంభాలు తెచ్చుకోవాలి, దానికి కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకొని దానికి తగ్గట్టుగా ఆ యొక్క యజ్ఞం చేస్తే ఫలితం వచ్చేటువంటి యొక్క పండితుల్ని తెచ్చుకోవాలి. వీటన్నిటినీ తెచ్చుకొని చేసుకోవాలంటే 60,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఖర్చు ఉంటుంది. ప్రసాదాలు కానివ్వండి ఇవ్వండి అది ఆలోచించి ఒక్కొక్కరు భక్తుల దగ్గర 500 రూపాయలు ఖర్చు పెట్టించి కేవలం అందరికీ అవకాశం కల్పించేలాగా దేవస్థానం వారు చేస్తున్నారు. సరే స్వామి ఇదంతా బాగానే ఉంది, ఎందుకు చేయించుకోవాలి యజ్ఞం, చేయించుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తుంది అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం. అంటే ప్రతి ఒక్కరు చెప్తారు మనకి కొంచెం కొంతమంది ముందుకెళ్లేసరికి రే మీ ఇంట్లో ఏదో మంచి పని చేశావరా అందువల్లనే నీకు ఈరోజు మంచి జరిగింది, ఏ సంకల్పంతో నువ్వు ఒక దేవుడికి పువ్వు పెట్టావు, ఏ రోజున యజ్ఞం చేయించుకున్నావో, ఏ రోజున స్వామి వారిని మొక్కావు, కనుక మీ యొక్క పూర్వజన్మ సుకృతము, లేకపోతే మీ తల్లిదండ్రులు ఎటువంటి యజ్ఞాల పుణ్య కార్యక్రమాలు చేశారో అందువలనే మీకు ఇటువంటి యొక్క ఫలితం దక్కింది, ఉద్యోగం రావడం కానివ్వండి, లేకపోతే పెళ్లిళ్ళు కానివ్వండి, లేకపోతే సంతానాలు కలగడం కానివ్వండి, ఇటువంటి కొన్ని మంచి పని శుభ కార్యక్రమాలన్నీ జరగాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండాలి. అది ఎక్కడ చేశామనేటువంటిది అంటే యజ్ఞం చేయించుకోవడం ఇవన్నీ చేయించుకోవడం ద్వారా యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది. సాధారణంగా మీ ఇంట్లో అందరి ఇంట్లో యజ్ఞాలు చేయించుకునే ఉంటారు. ఏమేమిటి? నవగ్రహ హోమం, సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, వీటికి సంబంధించి అన్ని కూడా చేయించుకొని ఉంటారు. కానీ ఏ ఒక్క పండితుడు కూడా మీ ఇంట్లో శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం అనేటువంటిది చేయించుకోవాలని ఎవరు చెప్పిండ్రు? మీరు కూడా కొత్తగా వింటారు ఈ పేరు. ఇది ఏమిటంటే వీటన్నిటికంటే అధికమైనటువంటిది ఈ దివ్యానుగ్రహ హోమము. అంటే మృత్యుంజయకి, సుదర్శనకి, నవగ్రహాలు వీటన్నిటికీ కాస్త 2-3 మెట్లు అధికమైనటువంటిది. ఏమేమిటి చేస్తారంటే ఈ యొక్క స్వామి వారికి ఇక్కడ కుంభం పెట్టారు, మీరందరూ చూస్తున్నారు కదా, ఈ హోమం ఉండడానికి అలాగే అర్చక స్వామి వారికి వీటి వెనకాల కుంభం ఉంది. ఈ కుంభంలో స్వామి వారిని ఆవాహన చేస్తారు. ఏమేమిటి? అందరికి నాట్యసుందరకు పెట్టేసిన స్వామి వారు ఏమేమి వింటారు? విష్ణు, పురుష, లేకపోతే కేశవాయనమ నారాయణమ్మ అని ఉంటారు. కానీ ఈ నాట్యసుందరి పేరు ఎవరు వింటారు? ఏమేమిటంటే విష్ణు మావాహ్యామి, మహావిష్ణు మావాహ్యామి, సదావిష్ణు మావాహ్యామి, వ్యాపి నారాయణ మావాహ్యామి, విష్ణు మావాహ్యామి, పురుష మావాహ్యామి,
సత్యమావాహ్యామి, అచ్యుతమావాహ్యామి, అనిరుద్ధమావాహ్యామి. ఇది స్వామివారికి అధికమైనటువంటి నామాలు. ఎందుకు ఈ కుంభాన్ని పెట్టారంటే, ఇప్పుడు చూడండి, ఒక కొత్త ఆలయాన్ని ప్రతిష్ఠ చేయాలన్నా లేకపోతే స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి స్వామివారికి ఆ యొక్క ఆలయాన్ని ఏమైనా తొందరపాటు అంటే ఆ గురి కొంచెం పాతపడడం కానీ లేకపోతే దానికి ఏదైనా కొన్ని మార్పులు చేయాలన్నా కూడా ఆ కళలు తీయాలి. అంటే చంద్రకళాలన్నీ తీయాలి ఆ స్వామివారికి. ఆ కొత్త కళల్ని పుట్టించాలన్నా, అవన్నీ కూడా ఉన్నదాన్ని తీయాలన్నా కూడా కలశం ద్వారా సాధ్యమవుతుంది. కలశంలోకే స్వామివారిని ఆవాహన చేస్తారు. మీ ఇంట్లో మీ గ్రామాల్లో ఎక్కడైనా పరీక్ష జరిగితే ఏం చేస్తారు, 3 రోజుల పాటు యొక్క స్వామివారికి ప్రధానంగా కలశం పెట్టి ఆ కలశానికి స్వామివారిని ఆవాహన చేసి 2-3 రోజుల పాటు నిరంతరాయంగా రోగుగుండానికి దగ్గరే, అంటే రోగుగుండానికి యొక్క కుంభానికి మధ్యలో అర్చక స్వామివారి యజ్ఞం చేసి ఆ ఫలితాలంతా 2-3 రోజుల పాటు ఎటువంటి ఫలితాలు వస్తుందో దానికి సంబంధించినటువంటి క్షీరాదివాసం, జలాదివాసం, అధివాసాలు, అక్షయ మోచనం వీటన్నిటికీ సంబంధించి 3 రోజుల పాటు 5 రోజుల పాటు యజ్ఞం చేసి ఆ యొక్క కలశం లోపలికి వెళ్ళాలంటే దానికి ఒక మంచి ముహూర్తం చూస్తాము. మంచి ముహూర్తం చూసి ఆ యొక్క కుంభాన్ని ఆ లోపలికి తీసుకువెళ్ళి ఒక 20 నిమిషాల పాటు కానివ్వండి, ఒక 30 నిమిషాల పాటు కానివ్వండి, గంట సమయం కానీ ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంత ముహూర్తాన్ని ఫిక్స్ చేసి ఆ ముహూర్తంలో ఆ సమయంలో స్వామివారి యొక్క కళాన్ని కలశంలో నుండి యొక్క బింబంలోకి, అంటే కుంభంలో నుండి బింబంలోకి ఆవాహన చేస్తారు. అదే శుభ ముహూర్తము అని అంటారు. ఎలాగా మనందరికీ పెళ్లి చేసుకోవాలంటే ఒక శుభ ముహూర్తాన్ని చూస్తాం కదా, అలాగే స్వామివారికి కూడా ఒక ప్రతిష్ట చేసి ఒక ఆవాహన చేయాలంటే శుభ ముహూర్తం అనేటువంటిది చూసి ఆ సమయంలో ఈ యొక్క ప్రతిష్టాపన చేసి కుంభాభిషేకము ఇవన్నీ చేసి అలాగే విమానం కూడా చేస్తారు. అటువంటి కలశంలోకి స్వామివారిని ఆవాహన చేస్తారు. అంటే ప్రత్యక్షంగా భగవంతుడు ఇక్కడ ఉన్నారు అని దీనికి కుంభాన్ని పెట్టారన్నమాట. ఈ కుంభానికి మీరు సాధారణంగా చూడండి, ఒక కలశానికి దారం చుట్టారు. ఆ దారం అనేటువంటిది ఏమిటంటే స్వామివారి యొక్క నరాలు. ఆ యొక్క కలశంలోకి నీళ్లు పోశారు. ఈ నీళ్లు అంతా కూడా స్వామివారి యొక్క రక్తం లాంటిది అన్నమాట. అందులోకి ఆ యొక్క తీర్థ పరిమళం వేశారు. పచ్చకర్పూరం యొక్క యాలకులు యొక్క ఇవన్నీ కూడా కలిపి ఈ యొక్క ఇవన్నీ వేశారు. ఈ తీర్థపురి ఇవన్నీ ఏమిటంటే స్వామివారి యొక్క అవయవాలతో, అంటే అవన్నీ కూడా మిక్స్ చేసి ఈ యొక్క పురిలాగా చేసి తీర్థ పరిమళం వేస్తారు. అవన్నీ అవయవాలతో సమానం అనమాట. అలాగే స్వామివారికి ఈ యొక్క మామిడాకులు పెట్టారు. అది ఒక మెడకి ఒక ఆకృతి లాంటిది అనమాట. కలసంకి ఈ యొక్క కొబ్బరికాయ పెట్టారు. ఆ కొబ్బరికాయ అనేటువంటిది స్వామివారి యొక్క ముఖ చిత్రం లాంటిది. అలాగే ఈ కలశానికి ఒక దర్భతో, అంటే 17 దర్భలన్నీ కలిపి ఒక బ్రహ్మ కూర్చ అనేటువంటిది వేశారు. అక్కడ ఆ కూర్చో పెట్టారు. ఆ కూర్చి ఏమిటంటే మనందరికీ కూడా ఈ శరీరం అనేటువంటిది ఉంటుంది. ఈ శరీరంలో చెయ్యి పైకి వెళ్ళవాలన్నా, మన యొక్క దృష్టి అనేటువంటిది ఒక ఫలాన్ని చూడాలన్నా, ఈ యొక్క శరీరం మాట్లాడాలన్నా, వీటన్నిటికీ కారణం ఏమిటి, మనకి కనబడకుండా ఉండేటువంటిది ఏమిటి, ప్రాణం. ఆ ప్రాణం అనేటువంటిది మన కంటికి కనబడకుండా ఈ యొక్క శరీరం అనేటువంటిది నడుస్తూ కానీ కనబడుతుంది కదా, అలాంటిదే కూర్చ అనేటువంటి స్వామివారి యొక్క ప్రాణం లాంటిది. ఆ ప్రాణంలోకి స్వామివారిని ఆవాహన చేసి ఆయనకి ఆసన పాద్యత్యాసనాన్ని కూడా ఇచ్చి యజ్ఞంలో ఏం చేస్తారు, పంచసూక్తాలు అంటే విష్ణు సూక్తం, పురుషోత్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, లీలా సూక్తం ఇవన్నీ కూడా స్వాహాకారాలు స్వామివారికి అర్పించి శ్రీ సూక్తం చదివేటప్పుడు కరువు పూర్ణం అనేటువంటిది కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. అవన్నీ కూడా భోగమండలంలో స్వాహానప్పుడు వేస్తారు. భూసూక్తం చదివేటప్పుడు యొక్క బిల్వపత్రాలు, అంటే స్వామి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బిల్వపత్రాలు, వీటిని కూడా ఈరోజు స్వామివారికి హోమంలో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారంగా రచించినటువంటిది పారమాత్మ ఉపనిషత్, అంటే 108 యొక్క నామాలని స్వాహాకారం. అర్చక స్వామి వారు ఎప్పుడైతే స్వాహ అని అంటారో ఆ యొక్క స్వాహాకారమైనందుకు నెయ్యి, కలువు పూలు, అలాగే శుద్ధాలు, అప్పాలు వీటన్నిటినీ కూడా ఈ యొక్క అగ్ని భగవానుడికి మంత్రపూర్వకంగా అర్పిస్తారు.
అర్పించడం ద్వారా దానికి అగ్నిభగవాను ఎంతో ప్రీతికరమయ్యి ఎంతో సంతృష్టులయ్యి ఆయన ఆ యొక్క చేసినటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా అమృతంగా మారుస్తాయి. ఆ సిద్ధి అనేటువంటిది విశ్వాన్ అగ్ని భగవాను దగ్గరే ఉంటుంది. వాటన్నిటినీ కూడా అగ్ని భగవాను అమృతంగా మార్చి స్వామి వారికి ఇస్తాడు. స్వామి యొక్క యజ్ఞంలో ఈరోజు పాల్గొన్నటువంటి భక్తులు వాళ్ళు కలవు పూలు యొక్క బింబపత్రాలు అలాగే మీకు శుద్ధాలు యొక్క అప్పాలు నెయ్యి వీటన్నిటినీ కూడా అంటే స్వామి వారు దేవతలంతా అమృతాన్ని స్వీకరిస్తారు. అట్లాగా వీటన్ని అమృతంగా మార్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పలాన గోత్రోద్భవులు పలాన నామధేయులు పలాన దంపతులు ఈ రోజున స్వామి వారి యొక్క దివ్యానుగ్రహములో పాల్గొని మీ యొక్క హోమంలో పాల్గొని మీ వారి ద్వారా మీకు అమృతం తెచ్చాను స్వామి స్వీకరించండి అని అగ్ని భగవానుడు స్వామి వారికి ఇస్తారు. ఆయన నాయన ఈ యొక్క భక్తులందరికీ కూడా మన వారి యొక్క కోరికలు కామ్యములు నా యొక్క దివ్య అనుగ్రహం కూడా వారికి అందజేయినాయన అని ఆశీర్వాదంగా ఆయన చెప్తాడు. అది అగ్ని భగవానుడు యొక్క యజ్ఞం పూర్తయిన సమయంలో తిరిగి ఇక్కడికి వచ్చి ఆ ఫలితమంతా కూడా ఇక్కడ కైంకర్యం చేస్తున్నటువంటి స్వామి వారికి ఇస్తాడు. ఆయన మనస్సంకల్ప సిద్ధి వస్తుంది యొక్క త్రికరణ శుద్ధితో అక్షంతులు వేయడం ద్వారా అప్పుడు మీ అందరికీ యజ్ఞ ఫలితం అనేటువంటిది పరిపూర్ణంగా అందుతుంది. అప్పుడు మీ అందరికీ కూడా యజ్ఞ యొక్క ఫలితం అందుతుంది. మీ అందరి చేత అర్చన స్వామి వారు చెప్పించారు కదా ఏమిటని శ్రీనివాస దివ్యానుగ్రహ దివ్యానుగ్రహ హోమం ఆచార్య ముఖేన అహంకారీష్యే అని స్వామి వారు ఈ యొక్క సంకల్పం అనేటువంటిది చెప్పిస్తారు. ఈ యొక్క సంకల్పంలో మీరందరూ కూడా మీ యొక్క కామ్యములు మీ యొక్క కోరికలు పెళ్లిళ్ళు కావాలన్నా సంతానాలు కావాలన్నా వ్యాపారం వృద్ధి చెందాలన్నా విదేశాలకి వెళ్ళాలన్నా మీ యొక్క ఎటువంటి కోరికలైనా కూడా ఈ యొక్క సంకల్పంలో స్వామి వారి దగ్గర విన్నవించుకొని ఈ యొక్క సంకల్పాన్ని రెండు చేతులు నమస్కారం చేసుకొని భక్తి శ్రద్ధలతో నాకు తెలిసినంత వరకు కూడా అందరూ 24 గంటలు ఫోన్స్ చూస్తూనే ఉంటారు, లేకపోతే ఏదో ఒక మాటలు అనేటువంటిది మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. అది ప్రతిరోజు జరిగేదే. కానీ ఈ యొక్క స్వామి వారి యొక్క క్షేత్రంలో స్వామి వారి స్వయం వ్యక్తంగా వేసినటువంటి క్షేత్రం ఈ యొక్క 7 పర్వతాల దగ్గర స్వామి వారి యొక్క నడియాడినటువంటి యొక్క ప్రాంతంలో యజ్ఞం చేయించుకోవడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. భక్తులు ఉన్నారా ఈ యొక్క అన్యంత అనుకుంటారు ఏమిటని స్వామి ఈరోజు గవర్నమెంట్ అనే కాబట్టి నాకు సెలవు దొరికింది అది అనుకుని నేను బుక్ చేసుకున్నాను, మా ఇంట్లో ఆడవారందరికీ కూడా అనుకూలింది ఇచ్చింది, ఈరోజు సెలవు కాబట్టి మా ఇంట్లో పిల్లలందరికీ కూడా లీవ్ కనుక ఈరోజు అనుకోని నేను టికెట్ బుక్ చేసుకొని ఈరోజు లైన్ లో నుంచి టికెట్ తీసుకున్నాము, ఈరోజు మా కుదిరింది కాబట్టి ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నారేమో, కానీ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోపెట్టాలి, ఈ రోజు మీరందరికీ నేను అనుగ్రహం చేయించాలి, పలానా దంపతుల్ని పలానా నామధేయుల్ని పలానా గోత్రోద్భవులందరినీ కూడా ఈ రోజు యొక్క నా యొక్క తిరుమల క్షేత్రంలో వీళ్ళందరికీ యజ్ఞం అనేటువంటిది చేయించి నా యొక్క అనుగ్రహం కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామి వారు అనుకుంటే మీరందరికీ ఇక్కడికి రావడం జరిగింది. స్వామి వారి యొక్క సంకల్పం ద్వారా మీ అందరికీ రావడం జరిగింది. భగవంతుడు మీ అందరికీ సంకల్పం చేయడం ద్వారా ఆయన అనుకుంటే ఇక్కడ మీరందరూ కూర్చోవడం జరిగింది. ఆయన అనుకున్నారు కాబట్టి ఈ రోజు మీ అందరికీ ఆయన యొక్క దర్శనం చేయించాలని ఆయన అనుకుంటే ఇక్కడికి రావడం జరిగింది. కనుక ఇది భగవంతుని యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని యొక్క అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మాట్లాడుకుంటా సెల్ఫోన్స్ పక్కన పెట్టేసి స్వామి వారి సంకల్పం చెప్పిస్తారు. ఆ సంకల్పం చెప్పండి, ఈ యజ్ఞము కేవలం 10-50 వరకు జరుగుతుంది, అంతవరకు కూడా మాట్లాడుకుండా ఉండే ప్రయత్నం చేయండి. మౌనం, ఈ మనిషి అనేటువంటి వాడు ఎంత మౌనంగా ఉంటే మనలో ఉన్నటువంటి భక్తి బయటికి వస్తుందని శాస్త్రం చెప్తుంది. కనుక కాసంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేసి ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ తర్వాత జరగబోయే కార్యక్రమం చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండు చేతులు నమస్కారం చేసుకొని సంకల్పాన్ని పలకండి. ఓం నమో వెంకటేశాయ.